నమస్తే గురుగారు గురుగారు గ్రహణం సో పట్టు విడుపు స్నానాల గురించి ఏ రాసుల వారికి అద్భుతంగా ఉంది ఏ రాసుల వారికి అస్సలు బాగాలేదు శ్రీమాత్ర అసలు గ్రహణాలు ఎందుకు వస్తాయో చాలా మందికి తెలియదు గ్రహణాలు మన జీవితాన్ని మార్చడానికి వస్తాయి మన తలరాతలు మార్చేటివి గ్రహణాలు గ్రహణము రోజు అనుష్ఠానం చేసుకుంటే మన జాతకం ఏమీ బాగలేకపోయినా ప్రతి జాతకంలో రాహుకేతువులు బాగా లేకపోవడం వల్లనే జాతకాలు నష్టపోతారు వందకి డెబ్బై శాతం జాతకాలు ఇవే రాహుకేతుల వల్లనే జాతకంలో నష్టాలు వస్తాయి ఆ రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే గ్రహణ సమయం లోపల అనుష్ఠానం చేసుకోవాలి అందులోపల ఉత్తమమైంది యజ్ఞం చేయడం మధ్యమైంది జపం చేసుకోవడం అధమమైంది దానాలు చేయడం సో దానము చేసినా పుణ్యం వస్తుంది జపం చేసిన పుణ్యం వస్తుంది యజ్ఞం చేసినా పుణ్యం వస్తుంది కాబట్టి ఈ గ్రహణం రోజు తప్పకుండా యజ్ఞం చేసే ప్రయత్నం చేసుకోండి యజ్ఞం చేస్తే చాలా మంచిది గ్రహణం రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు యజ్ఞం చేసుకోవాలి రాత్రి రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు యజ్ఞం యజ్ఞము చేయలేకపోయారు ఏం చేయాలంటే ధ్యానం చేసుకోవాలి తపస్సు ఏమిటి ఓం నమో నారాయణ లేదా ఓం నమశివాయ అనే మంత్రం చదవాలి గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా తొమ్మిది గంటలకి నిద్రకు ఉపక్రమించాలి రాత్రి దాహం వేస్తే గనక ముందుగానే తెచ్చిపెట్టుకున్న రాగి ముంతలో నీళ్లు తాగాలి సో బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు ఆరు అయితే అస్సలు వెళ్ళకూడదు ఒకవేళ ఆరు బయటకి అంటే చాలా మందికి ఆర్థికంగా బాగుండరు వెళ్లాల్సి వస్తుంది ఆరు బయట బాత్రూమ్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది ఒక వెళ్లాల్సి వస్తే నల్లటి గొంగటి బట్ట కప్పుకొని వెళ్ళండి సో అలా వెళ్తే పర్వాలేదు తరువాత పట్టు స్నానం ఎన్ని గంటలకు చేయాలి అంటే ఒకటి గంటలకు పన్నెండు నుంచి ఒకటి గంట లోపల పట్టు స్నానం పన్నెండు గంటలకు చేసినా ఓకే పన్నెండు నుంచి ఒకటి గంట లోపల పట్టు స్నానం చేసేసి సంకల్పం చేసుకొని యజ్ఞాన్ని కానీ ధ్యానాన్ని కానీ ఉపక్రమించాలి రెండున్నర వరకు యాగం రెండున్నర వరకు గ్రహణం ఉంటుంది అంటే ఒకటి గంటల మూడు నిమిషాల నుంచి రెండు గంటల ఐదు నిమిషాల వరకు గ్రహణ సమయం ఈ సమయం అంతా కూడా ధ్యానంలోనే ఉండాలి లేదా యజ్ఞం చేస్తూ ఉండాలి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అంటే రెండున్నర వరకు యజ్ఞం ఉంటుంది రెండున్నర వరకు గ్రహణ పుణ్యకాలం రెండున్నర తర్వాత పుణ్యకాలం తర్వాత దానాలు చేసిన తర్వాత విడుపు స్నానం చేయాలి అంటే మధ్యరాత్రి మధ్యరాత్రి అప్పుడు మనం ఏం చేయడానికి ఉంటుంది కదా గురుగారు ఎవరు కదా మనం ఉండే ప్లేస్ కి వెళ్ళి కూర్చోవాలి ఎక్కడైనా గుళ్ళు ఎక్కడైనా పూజలు జరుగుతాయి ఇప్పుడు మా నిజాంబాద్ లో మాక్లూర్ మండలంలో మా శ్రీచక్రపీఠంలో యాగం జరుగుతుంది ఆ రోజు మా అక్కడ మాకు బ్రాహ్మణులు ఉంటారు తీసుకోవడానికి వాళ్ళు రెడీ ఉంటారు నేను అన్నీ రెడీ పెట్టి ఉంచుతాను అనమాట పాము నెయ్యి అన్నీ రెడీ పెట్టి ఉంచుతాం వాళ్ళు రావాలి అక్కడ పాములు ఉంటాయి రెడీ తీసుకోవడం పెట్టుకోవడం దానం వచ్చేసి దాండం పెట్టుకోవడం గోదావరికి వెళ్ళి స్నానం చేయాలి అందుకోసమే గ్రహణం వచ్చింది అని అంటే ఇట్లాంటి వాల్యుబుల్ టైంలో ఎవరైనా గురువులు ఎవరైనా యజ్ఞయాగాదులు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండకూడదు ఇంటికి తాళం వేసేసుకోవాలి దేవాలయాలకు వెళ్ళాలి ఎక్కడైతే పూజలు జరుగుతూ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మా శ్రీచక్రపేటలో పూజ జరుగుతుంది వేరే ఎవరైనా మహానుభావులు పూజ చేస్తే అక్కడికి వెళ్ళండి నా దగ్గరికి రావాలని రూలేం లేదు ఎవరైనా మంచి వాళ్ళు జ్ఞానవంతులు వేద పండితులు శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళు పూజ చేస్తే వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి వాళ్ళకు కూడా దానం చేయండి గ్రహణ సమయంలో ప్రతి బ్రాహ్మణుడు వ్యాసుడితో సమానమైనటువంటి వారు అవుతారు ఒక్కసారి గాయత్రి మంత్రం చదివితే లక్ష గాయత్రి మంత్రం చదివిన పుణ్యం వస్తుంది ఒక్కసారి నమో నారాయణ అని అంటే లక్షసార్లు పుణ్యం వస్తుంది కాబట్టి పట్టు స్నానం విడుపు స్నానం సమయంలో యజ్ఞం జరిగేటప్పుడు మా శ్రీచక్రపీఠం జరుగుతాయి అక్కడనే కూర్చొని ధ్యానం చేసుకోండి విడుపు స్నానం దగ్గర ఇది చాలా జాగ్రత్త అది అండి ఎవరెవరికైతే కనుక శరీర రుగ్మతలు ఉన్నాయో బాధలు ఉన్నాయో గ్రహణ వైకల్యం వచ్చిందో గ్రహణం వల్ల గ్రహణ మొర్రి అంటారు తర్వాత అంగవైకల్యం వస్తాయి చాలా బాధలు ఉంటాయి చాలామంది గ్రహణం వల్ల గ్రహణ వేద వల్ల ఎవరెవరైతే బాధపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఒకటి అవకాశం ఇస్తున్నాను రుద్రశూల స్నానం చేయిస్తాను ఎవరెవరికైతే గ్రహణం ఉందో ఎవరెవరికైతే ఈ పీడ ఉందో మీకు జీవితంలో బాగుపడాలి అనుకుంటే రుద్రశూల స్నానం చేయడానికి మా శ్రీచక్రపీఠం రండి అంటే నా దగ్గర ఒక రుద్రశూలం ఉంటుంది దైవీయ వరప్రసాదమైన రుద్రశూలం ఉంది నా దగ్గర మా గారు హిమాలయంలో నాకు ఇచ్చి ఆయన అంతర్ధానం అయ్యారు అది నా జీవితంలో జరిగిన ఒక మహాద్భుతమైన సంఘటన ఆయన ఇచ్చారు ఇప్పటికీ ఆ రుద్రశూలం మా దగ్గరనే ఉంటుంది అది కేవలం గ్రహణం రోజు ధనత్రయోదశి రోజు మాత్రమే బయట తీస్తాను అప్పటి అది లోపలనే ఉంటుంది అది ఆ రుద్రశూలముతో స్నానం చేయాలి ఆ రుద్రశూలం పైన పెట్టి నీళ్లు పోస్తాను కింద స్నానం చేయాలి రుద్రశూల స్నానం అని అంటారు ఎవరెవరైతే ఈ రుద్రశూల స్నానం చేస్తారో వాళ్ళకి మంచిగా చాలా బాగా జరుగుతుంది నెగిటివ్స్ అని పోతాయి గోదావరిలోనే ఈ స్నానం చేయాలి కాబట్టి రుద్రశూల స్నానం చేయాలనుకునే వాళ్ళందరూ కూడా శ్రీచక్రపీఠం రండి ఓన్ వెహికల్స్ లో రండి ఓన్ వెహికల్స్లోనే రండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే నన్ను అందుకోలేదు ఎందుకోసమంటే నేను అందరం కార్లో వెళ్తాం కాబట్టి మా ఊరు నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్లీ దొరుకుతుంది కాబట్టి ఓన్ వెహికల్లో రండి శ్రీచక్రపీఠం రండి ఈ గ్రహణము ఎవరెవరికి బాగాలేదో చెప్తాను ఎవరికి బాగాలేదు అంటే కన్యా రాశి వారికి మకర రాశి వారికి ఆల్రెడీ మకర రాశి వారికి వెళ్ళినాడి శని ఉంది బాగాలేదు అసలు కన్యా రాశి వారికి అష్టమ గురువు ఉన్నాడు అపారధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కన్యా రాశి వారు కూడా జాగ్రత్త పడాలి కాకపోతే వీళ్ళకి శని బాగానే ఉన్నాడు కాబట్టి లాభాలు కలుగుతాయి మంచిగానే తర్వాత అశ్విని నక్షత్రము తర్వాత వృష్ వృషభ రాశి మేషరాశి వృషభ రాశి ఈ ఇద్దరు రాశుల వారికి కూడా బాగలేదు కాబట్టి మేషము వృషభము కన్యా మకరం వీరు తప్పకుండా గ్రహణ సమయంలో దైవ అనుష్ఠానం చేసుకోండి ఒకవేళ ఎక్కడికి రాలేనటువంటి వాళ్ళు ఉంటారు ఉంటే నదీ స్నానం తప్పకుండా చేయండి మీకు ఇప్పుడు మన మన తెలుగు రాష్ట్రంలో కృష్ణా గోదావరిలో తక్కువ లేదు ప్రతి చోట ఉన్నాయి అందరికీ అవైలబుల్ ఉన్నాయి ఎంత రెండు గంటలు జర్నీ చేస్తే ఎవరికైనా దొరుకుతుంది కృష్ణా గోదావరి నదీ స్నానం చేయండి అలా చేయలేని పక్షంలో ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి అంత కనీసం అదైనా చేయండి పట్టు స్నానం చేసి ధ్యానం చేసుకొని విడుపు స్నానమైనా చేయండి ఇది తప్పకుండా అందరు చేసుకోండి ఈ గ్రహణం వల్ల లాభం కలిగేది ఎవరికి అని అంటే మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి అఖండ రాజయోగ లాభం ఉంది ధనస్సు రాశి వారికి కూడా చాలా బాగుంది వృష్టిక రాశి వారికి సాధారణంగా ఉంది మీన రాశి వారికి అఖండ లాభం ఉంది కుంభరాశి వారికి అఖండ లాభం ఉంది సో తులా వృష్టిక రాశి వాళ్ళకి సర్వసాధారణం ఉంది రాశికి కూడా సర్వసాధారణం ఉంది ఓకే సో మచ్ నమస్కారం